ప్రతి ఏటా ఎంతో వైభవంగా జరుగుతూ వస్తున్న టీఎస్ఆర్ టీవీ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుక ఈ ఏడాది కూడా నిన్న రాత్రి వైజాగ్ లో సినీ ప్రముఖుల మధ్య గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, మోహన్ బాబు, జయప్రద, మీనా, బ్రహ్మానందం, ఆలీ, నాని, మంచు, లక్ష్మీ ప్రసన్న, క్రిష్, గుణశేఖర్, దేవిశ్రీ ప్రసాద్, తమన్, హన్సిక, ఉర్వశి, ప్రసాద్, ప్రసాద్ వి పొట్లూరి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడిన మాటలు నందమూరి అండ్ అక్కినేని అభిమానుల్లో ఉత్సాహం నింపింది. కొన్ని రోజులుగా బాలకృష్ణ నాగార్జున మధ్య విభేదాలున్నాయని, అందుకే వారు మాట్లాడుకోవడం లేదని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తనకు బాలకృష్ణకు మధ్య విభేదాలు ఉన్నాయని ఎన్నో వార్తలు పుకార్లు వచ్చాయని, అయితే అవన్నీ వట్టి రూమర్సేనని స్పష్టం చేశాడు నాగ్. అలాగే వేదిక మీద బాలయ్యను ఆప్యాయంగా కౌగిలించుకుని నాగార్జున అందరికీ ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు. నాగ్ మాట్లాడుతున్నప్పుడు బాలకృష్ణ కూడా నాగార్జున మాటలకు చిరునవ్వు నవ్వాడు. ఇదంతా చూసి స్టేజ్ మీద ఉన్న ప్రముఖులతో పాటు ఇరు వర్గాల ఫ్యాన్స్ కేరింతలతో చప్పట్లు కొట్టి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. పానీపూరి రోజు రెండు ప్లేట్లు బుక్తనేను ఖాళీ దూరి ఆడు చనా ప్యాసు తెచ్చి సొంటి పానీలో నా ముంచి వెట్టె తిన్నాక అడుగుతా ఖాళీ పూరి. అరే